అంటూ మా స్మితా సబర్వాల్ గారు లేఖ రాసిండ్రు, మా ముఖ్యమంత్రి గారి ఆలోచననే ఇది అని. ఇప్పుడు నేనేం అడుగుతున్నా అధ్యక్ష అంటే వీళ్ళను, వీళ్ళ బాధ ఏంది అసలు? ఇప్పుడు అపజప వద్దనా? వద్దని మేము అన్నప్పుడు, తీర్మానం చేసినప్పుడు చర్చలకు శశపిశలకు తావెక్కడిది? 100కి 100% ఈ ప్రభుత్వం ప్రతిపాదించిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సభలో ప్రవేశపెట్టిన తీర్మానానికి అన్కండిషనల్గా మేము మద్దతు ఇస్తున్నాము. పదండి ఢిల్లీకి పోదాం, కొట్లాడదామని వాళ్ళ నోటి నుంచి వస్తలేదు ఎందుకు అధ్యక్ష? అసలు వాళ్ళ నాయకుడు ఎందుకు రాలేదు? ఎందుకు ముఖం చాటేసిండు? అంటే ఈరోజు ఇక్కడికి వస్తే వీళ్ళకి ఎవరికి విలువలేదు అధ్యక్ష, పార్టీలో వీళ్ళ మాటకు విలువలేదు, మనుషులకు విలువలేదు. పార్టీ యజమాని ప్రతిపక్ష నాయకుడు వారొచ్చి మాట్లాడాలి ఇక్కడ. వారు ఎందుకు ఈరోజు ఇంత ముఖ్యమైన కృష్ణానది జలాలకు సంబంధించి శాశ్వతంగా తెలంగాణ రైతాంగం జీవితాల మీద మరణ శాసనం రాసే పరిస్థితులు ఉత్పన్నమైతే వారు సభలోకి రాకుండా, ఈ సభలో జరుగుతున్న చర్చలో వారి అభిప్రాయం చెప్పకుండా, వీరు చెప్పే అభిప్రాయానికి ఎలాంటి విలువ లేదు, వీళ్ళు ఎంతసేపు మాట్లాడినా ఈ మాటలకు ఈ చర్చలకు ఏమాత్రము చట్టబద్ధత లేదు. కాబట్టి ఇప్పటికైనా మీరు వారికి సూచన చేయండి, లేకపోతే సభ వాయిదా వేయండి, చంద్రశేఖరరావు గారిని సభలోకి రమ్మనుండ్రి. చంద్రశేఖరరావు గారు వచ్చినాక, ఎందుకంటే ఈ 10 సంవత్సరాలు జరిగిన పాపాలకు వారు కారణము. పాపాల భైరవుడి సభలకు వచ్చి చర్చ చేస్తే తప్పకుండా మేమందరం కలిసి సమాధానం చెప్తాం, వారిని సభలోకి రమ్మనుండ్రి, చర్చ చేద్దాం. ఎవరు తప్పు చేసిండ్రు, ఎవరు తెలంగాణకు అన్యాయం చేసిండ్రు, ఎవరు తెలంగాణకు రావాల్సిన కృష్ణానది జలాలలో వాటాలను ఎవరు తెగ నమ్ముకున్నారు, ఎవరు చేపల పులుసుకి అలసిచ్చిండ్రు తెలంగాణ నీళ్ళ దోపిడీకి, వారి సభలోకి రమ్మనుండి. చంద్రశేఖరరావు గారి సభలోకి వస్తే ఎంతసేపు అయినా మీరు మైకియండి అధ్యక్ష. వీరికి ఏ అధికారము, ఏ హక్కు, ఏ అవకాశం లేదు. కాబట్టి చంద్రశేఖరరావు గారు ఈ సభలోకి వచ్చి వారు మాట్లాడుతూ వండ్రి, ఇక వారు మాట్లాడడానికి ఏమీ లేదు, వారు చెప్తే వినడానికి కూడా ఏమి లేదు అధ్యక్ష.